టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అడ్డుకున్న ఘటనపై కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా రాజం టీడీపీ క్యాంప్ ఆఫీస్లో రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, ఆనాడు చంద్రబాబు ఈ విధంగా అడ్డుకొని ఉంటే జగన్ పాదయాత్రలో ఒక్క అడుగు ముందుకు వేసేవారా అని ప్రశ్నించారు. తమ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటనను అడ్డుకోవడం అన్యాయం అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హింసిస్తుందనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యగా తెలుగుదేశం పార్టీ పరిగణిస్తుంది. అదే రకంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిరసన కార్యక్రమం గాంధీ విగ్రహం దగ్గర చేపట్టాలనుకుంటున్నారో దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న బలవంతపు ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా తిరుపతిలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలంటే ఇంత దారుణంగా ఆయనతో ప్రవర్తిస్తూ ఎయిర్పోర్ట్లో ఆయన్ని నిర్బంధిస్తారా? అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మరొక్కసారి ఈ చర్య ద్వారా ప్రజలందరికీ తేటతల్యం అయ్యిందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు. ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ప్రవర్తించి ఉండుంటే ఒక్క అడుగంటే ఒక్క అడుగు పాదయాత్రలో వేయగలిగేవారా జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్యక్రమం చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చారో దాన్ని సజావుగా సాగించాలి. చంద్రబాబు నాయుడు గారిని వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.